పశు సంవర్ధక సాంస్కృతిక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వారు లాల్ దర్వాజా మహాకాళి దేవాలయ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వారు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మహమూద్ అలీ గారు, పెద్దలు మహమూద్ అలీ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వారు విచ్చేస్తున్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగత పలుకుతున్నాము. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకుని వస్తున్నారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, బోలే లాల్ దర్వాజా మహంకాళి మాతాకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. రాష్ట్ర మంత్రివారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మహమూద్ అలీ గారికి మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఉమ్మడి దేవాలయాల ఊర్పు కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారి గారు కూడా వార్త పాట వచ్చేసిన వారికి కూడా స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర పశు సంవర్ధక సాంస్కృతిక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాల్ దర్వాజా అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకుని వస్తున్నారు. వారికి స్వాగతంతో స్వాగతం. ఇప్పుడే గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు, సాంస్కృతిక పర్యాటక శాఖ సాంస్కృతిక పశు సంవర్ధక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తాండూరు ఎమ్మెల్యే వారు విచ్చేసారు, వారికి స్వాగతం చెబుతారు. రోహిత్ రెడ్డి గారు, రోహిత్ పైలట్ రోహిత్ రెడ్డి గారు విచ్చేసారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు విచ్చేసారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. దేవాలయ కమిటీ తరఫున రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు మహమూద్ అలీ గారు వారి ఇరువురిని వేదికపైకి రావాల్సిందిగా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. గౌరవనీయులు పశుసంవర్ధక శాఖ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు మరియు హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు అమ్మవారి దర్శనం చేసుకుని వేదికపైకి వస్తూ ఉన్నారు. వారికి ఆలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్నో సంవత్సరాల మహమూద్ అలీ గారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. భక్తులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 సంవత్సరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి అప్పటి నుంచి నేటి వరకు కూడా గత 8 సంవత్సరాలుగా ఎంతో బోనాలకు వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకు బోనాల పండుగ అంటే ఎంతో ఇష్టం, ఎంతో ఇంట్రెస్ట్, వాళ్ళు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వారు పూర్తిగా ఒక 4 రోజుల పాటు ఈ ఆషాఢ మాసం మొత్తం 4 రోజుల పాటు అంతకంటే ముందు ఒక 15 రోజుల ముందు కూడా అన్ని రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఏం సౌకర్యాలు కావాలి ఏమిటి అనేది వారికి కులంకుశంగా తెలుసు కాబట్టి వారు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ బోనాల పండుగను మొత్తం కూడా విజయవంతంగా వారు ముందుకు తీసుకొస్తున్నారు.
వారికి లాల్ దర్వాజా దేవాలయం కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పెద్దలు మహమూద్ అలీ గారు కూడా, వారు కూడా వాళ్ళు ఈ ప్రాంత వాసులే, వారు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడానికి వారి కృషి కూడా ఎంతో ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ మహమూద్ అలీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ బోనాల్ ఫెస్టివల్ శుభాకాంక్షలు. 2014 తర్వాత తెలంగాణ వచ్చే తర్వాత మానేబుల్ సీఎం గారు స్టేట్ ఫెస్టివల్లో అంటే బోనాల్ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు, చాలా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. మానేబుల్ మినిస్టర్ మా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఆధ్వర్యంలో బోనాల్ ఫెస్టివల్ అంటే తలాతాని అన్న తలాతాని అంటే బోనాల్ ఫెస్టివల్ అయింది. ఇంత బాగా చేశారు మా చైర్మన్ గారు సురేందర్ గారు. వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన అందరికి పేరు పేరుతో నమస్కారము, బోనాల్ పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల్ పండుగ అంటే మా హైదరాబాద్ ఫెస్టివల్ ఉంది, చాలా హిందూ ముస్లిం కలిసిమెలిసి చేస్తున్నారు. ఇది ఫెస్టివల్ వర్షాకాలంలో అంటే చాలా వచ్చేప్పుడు చాలా పీస్ఫుల్ లో కావాలి అంటే, వర్షం మంచి పీస్ఫుల్ లో చేయాలంటే దేవుడు ప్రార్థన చేస్తున్నారు. అందరికీ పేరు పేరుతో శుభాకాంక్షలు. మా ఆనబుల్ సీఎం అంటే ఇండియాలో నంబర్ వన్ సీఎం ఉన్నారు, తెలంగాణ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మంచి స్టేట్ అంటే ఇండియాలో నంబర్ వన్ స్టేట్ ఈ తెలంగాణ స్టేట్ ఉంది. ఇది ఎట్లా ఉంది, ఈ దేవుడు ఆశీర్వాదంతో అయింది. మా ఆనబుల్ సీఎం గారు చాలా తెలంగాణ ప్రజలు లక్కీ ఉన్నారు, దేవుడు అంత మంచి సీఎం ఇచ్చారు మనకు. ఈ రోజు తెలంగాణ అంటే గంగా జమున తహజీబ్ ఉంది, ఈ తహజీబ్ ఎట్లా ఉంది ఈ రోజు లేదు, ఆ నిజాం స్టేట్ లో అంటే నిజాం సర్కార్ బి ఈ బోనాల్ ఫెస్టివల్ లో ఇచ్చే ప్రార్థన చేశారు. అందరి మీడియా మిత్రులకు అందరికి పేరు పేరుతో శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హోం మంత్రి మహమూద్ అలీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా, లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున ఢిల్లీలో నిర్వహించే బోనాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వము గత 7 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ బోనాల ఏర్పాట్ల కోసం కూడా వారు చర్యలు తీసుకుంటారు వారికి. అదేవిధంగా విజయవాడలో జరిగే బోనాల ఉత్సవాలు కూడా ఇక్కడ ఉమ్మడి దేవాలయ కమిటీ నుంచి నిర్వహించే బోనాల ఉత్సవాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసి కోరుతున్నాము. పైలట్ రోహిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే వారు చేసిన వారికి కూడా స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు, పెద్దలు మహమూద్ అలీభాయ్ గారు, గౌరవ తాండూరు శాసనసభ్యులు తమ్ముడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి, సింహవాయిని మాంకాళి అమ్మవారు, మరి కమిటీ సభ్యులు రాజ్ కుమార్ గారు, సురేందర్ గారికి, శివకుమార్ యాదవ్ గారు, బద్రీనాథ్ గౌడ్ గారు, వెంకటేష్ గారు, చంద్రకుమార్ గారికి, మారుతి యాదవ్ గారు, రాజ్ కుమార్ గారు, బల్వంత్ లేడా అరవింద్, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీకందరికీ తెలుసు మాంకాళి బోనాలంటే ఈరోజు విశ్వవ్యాప్తమైనటువంటి సందర్భం. ఒకప్పుడు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి పండుగ దినదినాభివృద్ధి చెంది ఈరోజు అమెరికా లాంటి దేశంలో, లండన్ లాంటి దేశంలో, ఆస్ట్రేలియా, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్లో కూడా బోనాల జాతర జరుపుకుంటున్నారంటే అది ఎంత మనకు గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మధ్యరాత్రినే మన తల్లులు, అక్క చెల్లెళ్ళు మరి పవిత్రమైనటువంటి బోనాలు సమర్పించాలనేటువంటి సంకల్పంతో మధ్యరాత్రి నుంచే మరి ఈ బోనాల కార్యక్రమాన్ని చేపట్టడం. మరి ఆ తర్వాత యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఒకవైపున అమ్మవారి దర్శనం చేసుకుంటూ రెండో వైపున మరి తొట్టెల ఊరేగింపులు, పలారంబండ్ల ఊరేగింపులు. ఈరోజు ప్రపంచంలోనే ఒక భారీ ఊరేగింపు ఏదన్నా జరుగుతుందంటే అది ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి భారీ ఊరేగింపు అని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి యువకులు ఉత్సాహవంతులైనటువంటి రాకేష్ తివారి గారిని ఈసారి చైర్మన్ చేసుకోవడం, మరి ఉమ్మడి దేవాలయాలకు సంబంధించి లాల్ దర్వాజా కానివ్వండి, ఉప్పుగూడ, గౌలిపుర, మరి అదేవిధంగా బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న, మిరాలం బండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఈ ఓల్డ్ సిటీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. మా పెద్దలు మహమూద్ అలీ గారు ఇప్పుడే చెప్పారు, గంగా జమున తై చెప్పు నిదర్శనం అని చెప్పి. ఈరోజు గొప్పగా జరుపుకునేటువంటి పండుగ, మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పండుగ. 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని గడిచిన 50 సంవత్సరాల నుంచి మనకు డిమాండ్ ఉండే, కానీ ఎవరు చేయలేని పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా ఈరోజు మరి బోనాల జాతర అంటే దేశం గర్వపడే విధంగా మనం ఈ పండుగ కార్యక్రమాలను చేసుకుంటా ఉన్నాం. మరి గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి వరకు, మరి ఈరోజు మనం ఇక్కడ లాల్ దర్వాజాలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి బోనాలు. మరి ఈరోజు మీకందరికీ తెలుసు, బోనాల పండుగ జరగాలంటే దేవాలయానికి రంగులేయాలి, ఫ్లోరింగ్ చేయాలి, మరి బ్రహ్మాండమైనటువంటి పూలతో అలంకరణ చేయాలి, బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేయాలి. మరి దీని నిమిత్తం ఒకప్పుడు చందాలు చేసుకుని కొంతమంది డోనర్స్ డొనేషన్లు ఇచ్చి, లేకపోతే అమ్మవారి ఉండి తీసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ బోనాల పండుగను పురస్కరించుకొని 15 కోట్ల రూపాయలు మరి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 3600 దేవాలయాలకు మరి డబ్బిచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రేపు జరిగే అంబారీ ఊరేగింపు కూడా మరి బ్రహ్మాండంగా జరుగుతుంది. గత 2 వారాల నుంచి ఘట ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి నిన్న రాత్రి బలిగంప కార్యక్రమం జరిగింది, మరి ఈరోజు బోనాలు జరుగుతున్నాయి, రేపు అమ్మవారి రంగం, ఆ తర్వాత ఊరేగింపు కార్యక్రమాలు. అందుకే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరి కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎన్నో కళాకారులతోని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఓల్డ్ సిటీ ప్రాంత అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఈ బోనాల పండుగ నిమిత్తం 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్లు కానివ్వండి, మరి సివరేజ్ కానివ్వండి, వాటర్ లైన్లు కానివ్వండి, ఎల్ఈడి లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి డెవలప్మెంట్లో భాగం. మనమందరం కలయికగా అందరం ఉమ్మడిగా యూనిట్గా ఉండి మన పండుగ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మన పండుగలు గొప్ప పండుగలు, మన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పండుగలు కూడా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి. ఒక బతుకమ్మ పండుగ తీసుకున్నా, ఒక వినాయక చవితి తీసుకున్నా, మరి అదేవిధంగా శ్రీరామ నవమి తీసుకున్నా, బోనాల జాతర తీసుకున్నా, దీంతోపాటు రంజాన్ తీసుకున్నా, క్రిస్మస్ తీసుకున్నా, ఇట్లా గొప్పగా మన పండుగల్ని జరిపేటువంటి ప్రభుత్వం మన ముంగటుంది. మీకందరికీ తెలుసు, దేశంలో అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి, కానీ ప్రైవేట్ పండుగలకు ప్రైవేట్ దేవాలయాలకు డబ్బులు ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వానికి కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీకోసం ఎంతో మంది అధికారులు పనిచేస్తున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు నిద్రాహారాలు మాని పనిచేస్తారు మన కోసం. మరి వారితో పాటు జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, మరి టూరిజం కానీ, ఆర్ఎండ్బి కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ, మరి హెల్త్ డిపార్ట్మెంట్, మరి అనేక ఎండోన్మెంట్, మరి ప్రధానమైనటువంటి మరి భూమిక పూజించే దేవాలయ ధర్మశాఖ, మరి దీంతో పాటు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లు, ఈరోజు కమిటీ సభ్యులతో పాటు
మరి వాలంటీర్స్ కూడా ఈ ప్రాంతం నివసించేటువంటి యువకులు గాని పెద్దలు గాని వారందరూ కూడా మరి ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా ఈ పండుగని మరి వంశ పారంపర్యంగా తరతరాలుగా మరి ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ ఆ అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకొని మరి గొప్పగా పండుగ చేసుకోవాలి. మరి పిల్ల పాపలతోని కుటుంబ సభ్యులతోని బంధుమిత్రులతోని మరి ఘనంగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది, మీరు అన్ని విషయాలలో మీకు చేదోడు వాదోడుగా మేముంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కూడా ఇంత బ్రహ్మాండంగా బ్యారికేడింగ్ చేశారు, మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ప్రత్యేకించి లాల్ దర్వాజా టెంపుల్ ఆధ్వర్యంలో మేము విజయవాడలో ఫోనాలు చేస్తామంటే మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఆర్థికంగా కళాకారుల తరఫున ట్రాన్స్పోర్టేషన్ విషయంలో అకామిడేషన్ విషయంలో సహకరించడం జరిగింది. మేము ఢిల్లీలో చేస్తామంటే ఢిల్లీలో కూడా అన్ని విధాలుగా ప్రభుత్వమే మరి సహకారం అందించిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము కోరుకునేదల్లా ఒకటే, అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం, మన పండుగని గొప్పగా చేద్దాం, మన వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనమే బాధ్యత తీసుకొని మనమే ప్రతి విషయాన్ని మన భుజస్కంధాలపై వేసుకొని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఫోర్మెన్ కమిటీ సభ్యులకు వారికి సహకరించినటువంటి మిత్రులకు అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై బోలో మాంకాలి అమ్మాకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, తాండూరు ఎమ్మెల్యే విశ్లేషణ వారిని సన్మానించాల్సిగా, చిర రాజ్ కుమార్ గారిని, సురేందర్ గారిని, బద్రీనాథ్ గౌడ్ గారిని కోరుతున్నాము. భద్రనా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని రాజ్ కుమార్ గారు సన్మానిస్తున్నారు. సురేందర్ ముద్రాజ్ గారు, బద్రీనాథ్ గౌడ్ గారు, శివకుమార్ యాదవ్ గారు, మంత్రివర్యులకు మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సవినయంగా వైభవంగా జరగడానికి సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరొక్కసారి లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.